భారత స్టార్ పేసర్ భువనేశ్వర్ కుమార్ గాయం కారణంగా 2 లేదా 3 మ్యాచ్లకు దూరం కానున్నాడని టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ స్పష్టం చేశారు. ప్రపంచకప్లో భాగంగా మాంచెస్టర్ వేదికగా ఆదివారం పాకిస్తాన్తో జరిగిన మ్యాచ్లో టీమిండియా 89 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. మ్యాచ్ అనంతరం విరాట్ కోహ్లీ మీడియాతో మాట్లాడారు. విరాట్ కోహ్లీ మాట్లాడుతూ భువనేశ్వర్కు ఎడమ తొడకండరాలు పట్టేశాయి. అతను 2 లేదా 3 మ్యాచ్లకు దూరం కానున్నాడు. అయితే టోర్నీ కీలక సమయంలో భువనేశ్వర్ జట్టులోకొస్తాడు. అతను జట్టుకు చాలా ముఖ్యం. భువీ స్థానంలో షమీ జట్టులోకొస్తాడు అని కోహ్లీ తెలిపారు. పాకిస్తాన్ మ్యాచ్ లో 5వ ఓవర్లో 4 బంతులు వేసిన అనంతరం భువనేశ్వర్ గాయం కారణంగా డగౌట్ చేరుకున్నాడు. మళ్లీ అతను బౌలింగ్ కు రాలేదు. అయితే భారత ఇన్నింగ్స్ సగం పూర్తయ్యాక బంతి స్పిన్ తిరగడం మొదలైంది. ఇది బౌలర్ కు సానుకూలంశం. టాస్ గెలిస్తే బౌలింగే తీసుకునేవాళ్లం. ఇప్పటి వరకు 3 మ్యాచ్ల్లో బాగా ఆడాం. రోహిత్ శర్మ మొదటి మ్యాచ్ లో 1 మ్యాన్ షో చేశాడు. 2 మ్యాచ్ లో అందరం రాణించాం. ఈ మ్యాచ్ లో రోహిత్ శర్మ మరోసారి అత్యుత్తమ ఇన్నింగ్స్ ఆడారు. రాహుల్ ఉత్తమ వన్డే ఆటగాడు అంటూ కోహ్లీ అన్నారు. ఇక పాండ్యా గురించి చెప్పాలంటే చివర్లో బాగా ఆడాడు. మిడిల్ ఆర్డర్ కూడా పటిష్టంగా ఉంది. ఇక బాబర్ ఆజమ్ ను కుల్దీప్ యాదవ్ అవుట్ చేసిన బంతి నిజంగా అద్భుతం. అతను సుదీర్ఘ స్వెల్ బాగా వేశాడు. ఇంగ్లండ్ పిచ్ లపై కూడా అద్భుతంగా రాణిస్తున్నాడు. చాహల్ కూడా మాకు ప్రతి మ్యాచ్ లో చాలా కీలకం. ఇక ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్లో ఓడిపోయామని ఈ మ్యాచ్ ను కూడా భావోద్వేగంతో తీసుకుంటే చేదు ఫలితం రావచ్చు. అందుకని ఆ ఓటమి గురించి అసలు ఆలోచించలేదు. ఆటలో ఇలాంటివి సహజమే అని భావించి ముందుకెళ్లాం. దానికి తగిన ఫలితం వచ్చింది అంటూ కోహ్లీ చెప్పుకొచ్చారు.